హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఇప్పుడు నేను కిచెన్కి వచ్చాను, లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. నిన్న నేను బోల్డ్ అంత అన్నం వండేశానండి, దా అన్నం మొత్తం మిగిలిపోయింది. అది మొత్తం నేను మంచిగా గ్లాస్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈరోజు ఆ అన్నాన్ని మళ్ళీ రీయూస్ చేయబోతున్నాను అన్నమాట. ఫస్ట్ నేను ఒక గిన్నెలోని వేడి నీళ్ళు పెట్టుకున్నాను. నీళ్ళు బాయిల్ అవుతున్న టైంలో నిన్నటి అన్నం ఏదైతే ఉందో అది మొత్తం నేను దీంట్లో వేసేస్తాను. ఒక రెండు సార్లు బాయిల్ రాగానే నార్మల్గా ఎలా అయితే వరిస్తామో అలాగే వర్ చేస్తానన్నమాట. ఫస్ట్లో నేను మైక్రోవేవ్లో పెట్టేదాన్ని, కానీ సాహిల్ కనిపెట్టేస్తున్నాడండి, అమ్మా ఈ అన్నం ఏంటో డిఫరెంట్గా ఉంది అంటున్నాడు. అప్పటి నుంచి నేను ఇలా చేస్తున్నాను, ఇలా చేస్తే అసలు కనిపెట్టలేడనమాట. సో ఇది ఇంతకుముందు అన్నం కొంచెం నేను పడేసేదాన్ని అండి, మిగిలిపోయిన అన్నం మళ్ళీ ఏం ఫ్రిడ్జ్లో పెడతాంలే అన్నట్టు. బట్ ఇప్పుడు మేబీ మెచ్యూరిటీ రావడం వల్ల మనకి నిజం బియ్యం వాల్యూ, ఎంత కష్టపడితే మనకి బియ్యం వస్తుంది, డబ్బులది వాల్యూ తెలియడం వల్ల అనుకుంటా. ఇప్పుడు నేను ఒక్క మెతుక్కడ పడాను, జాగ్రత్తగా యూజ్ చేస్తాను. చిన్న అంటే రెండు మొదలున్నా కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే యూజ్ చేస్తున్నాను. లైక్ అది నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి నేను ఈ చాపర్లోని ఆనియన్స్ చాప్ చేసుకుంటున్నానండి. నా ఈ ఎలక్ట్రానిక్ చాపర్ సూపర్గా వర్క్ చేస్తుందండి, సూపర్ అంటే సూపర్. నా కిచెన్లో పని ఇంతకుముందు అరగంటలో అయ్యేది, ఇప్పుడు జస్ట్ 15 to 20 minutes అయిపోతుంది. ఈ చాపర్లోనే నేను అన్ని అటాచ్మెంట్స్ యూజ్ చేయట్లేదు. ఈ స్లైసింగ్ అటాచ్మెంట్ ఏది ఉందో అదే నేను అన్నిటికీ యూజ్ చేసేస్తున్నానండి. లైక్ టమాటో పచ్చళ్ళు చేసుకోవాలన్నా, లేకపోతే పెరుగు పచ్చళ్ళు చేసుకోవాలన్నా, ఆనియన్ స్లైస్ చేయాలన్నా సూపర్గా పనిచేస్తుంది. నాకు ఆనియన్స్ అన్నీ ఒకే సైజులో కట్ అయ్యి ఉంటే మాత్రం వంట చేయాలంటే భలే ఇష్టంగా ఉంటుంది. ఎంత బాగా వస్తున్నాయో, నాకు సూపర్ 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 హ్యాపీ. ముందే నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ చాపర్ వచ్చేసిన తర్వాత నాకు ఎప్పుడు చూస్తే కిచెన్లోనే ఉండి రోజంతా వంట చేసుకుంటూనే ఉంటాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అనిపిస్తుంది. నేను నిన్న కూడా సంతోష్కి చెప్పాను, కుషాల్ని ఒక 2 hours కోసం పట్టుకెళ్ళండి ఎక్కడికైనా, నేను మొత్తం ఒక ఫుల్ మీల్ వండాలనిపిస్తుంది, ఒక 2 hours కంటిన్యూగా కూర్చొని వంటే చేయాలనిపిస్తుంది అని. లైక్ బాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా చాపింగే అన్నిటికన్నా కొంచెం కష్టం, అది ఇంత ఈజీ అయిపోయిన తర్వాత భలే అనిపిస్తుందండి. తర్వాత అన్నం ఆల్రెడీ కుక్ అయిపోయిన అన్నమే కాబట్టి జస్ట్ బాయిల్ అయిపోతే సరిపోతుందన్నమాట. తర్వాత నేను ఇక్కడ సింపుల్ ఎగ్ కర్రీ చేస్తున్నాను, సూపర్ యమ్మీ ఉంటుంది ఎగ్ కర్రీ. ఫస్ట్ ఒక వెడల్పు ప్యాన్ పెట్టుకున్నాను, లైక్ పెద్ద ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో 2 యాలకులు, 2 లవంగాయలు, 2 యాలకులు లైక్ గరం మసాలా దినుసులన్నీ యాడ్ చేసి తర్వాత మనం ఈ ఆనియన్స్ అన్నీ యాడ్ చేసేద్దాం. ఈ ఆనియన్స్ మీకు ఇంకా సన్నంగా కావాలి అనుకుంటే హాఫ్కి కట్ చేసి వేసుకోవచ్చు అలా అనమాట. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మీరు ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు ఇష్టం లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. నేను ఇక్కడ 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత నేను ఇందులోని 1 టమాటో యాడ్ చేశాను. టమాటో నాది ఎల్లో టమాటో యాడ్ చేశాను. మీ దగ్గర కనుక మంచి రెడ్ కలర్ టమాటో ఉంటే ఈ కర్రీ మస్త్ వస్తుందండి. తర్వాత అక్కడ మాడిపోలేదు, జస్ట్ కొంచెం బ్లాక్గా అయింది అంతే. తర్వాత కొద్దిగా చింతపండుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను, దాన్ని పుల్ల కూడా ఇందులో వేసేద్దాం. అవి అయిన తర్వాత మనం గరం మసాలా దినుసులన్నీ యాడ్ చేయాలి, లైక్ ఉప్పు, కారం, పసుపు, లైక్ గరం మసాలా పౌడర్ మనకి ఇష్టం అన్నమాట. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాయిల్ చేయకుండా అలాగే ఈ ఎగ్స్ని ఇందులో వేసేయాలి. ఇదే కర్రీలో స్పెషల్ అన్నమాట, ఇది జస్ట్ ఆమ్లెట్ కర్రీలా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆమ్లెట్ కర్రీ చేస్తారా? నేను ఆశీర్వాద్ కారం పొడి తీసుకొచ్చానండి, ఇది వచ్చేసి ఆశీర్వాద్ కూర కారం అంట. భలే టేస్టీగా ఉంది, అందులో ఎల్లుల్లిపాయలు అన్నీ ఉన్నాయి, చాలా స్పైసీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది, ఫ్లేవర్ఫుల్గా ఉంది మెయిన్గా చెప్పాలంటే. తర్వాత నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ ఆనియన్స్ అన్నీ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. తర్వాత ఒక చిన్న గ్యాప్ ఇచ్చి దాంట్లోనే మనం ఎగ్స్ వేసుకుందాం. ఈ కర్రీ చేస్తున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అండి, సరదాగా అనిపిస్తుంది. మీకు కావాలి అనుకుంటే బాయిల్డ్ చేసిన ఎగ్స్ కూడా వేసుకోవచ్చు, అలా కూడా టేస్టీగానే ఉంటుంది. ఇది ఒక వెరైటీ అన్నమాట. మీరు ఎప్పుడైనా చేస్తారా ఈ ఎగ్ డ్రాప్ కర్రీ? తర్వాత దీన్ని అస్సలు కదపకూడదు, లో ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టాలన్నమాట. ఈ ఎగ్ ఫుల్లీగా కుక్ అయిన వరకు, కుక్ అవ్వడానికి ఆల్మోస్ట్ నాకు 10 minutes తీసుకుందండి. 10 minutes తర్వాత ఎగ్ ఇలా కుక్ అయిపోయిందన్నమాట. కొంచెం గరిటతోనే దాన్ని జాగ్రత్తగా ఇరిపి ఒకసారి టర్న్ చేసుకుని మీద మంచిగా కొత్తిమీర చల్లుకుని ఆ మామని తినేయచ్చు.
సూపర్ యమ్మీ ఈజీ ఎగ్ కర్రీ. ఇది నా లంచ్ ఈరోజు. నాకు ఎందుకో పప్పు కూడా తినాలనిపించట్లేదు ఈరోజు. జస్ట్ అన్నం ఎగ్ కర్రీ సూపర్ యమ్మీ అనమాట. తర్వాత నేను బోల్డ్ అండ్ బుక్లు యూస్ చేయడం వల్ల నేను ఏ బుక్లో ఏది రాస్తున్నాను అన్నది నాకు అస్సలు గుర్తుండట్లేదండి. స్క్రిప్ట్ ఎక్కడుంది, లిస్ట్ ఎక్కడుంది, ఇవేవి నాకు అనిపించట్లేదు. సో ఈరోజు నేను వెళ్ళి ఒక మంచి డైరీ తీసుకొచ్చాను, వైట్ కలర్ డైరీ తీసుకొచ్చాను. దీని మీద నేను అంటిస్తున్నాను యూట్యూబ్ లోగో స్టిక్కర్ అనమాట. కిందటిసారి నేను యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్కి వెళ్ళాం కదా, అక్కడ మాకు ఈ స్టిక్కర్స్ ఇచ్చారు. ఈ స్టిక్కర్ అంటే నాకు ఎంత ఇష్టమో నేను మీకు మాటల్లో చెప్పలేనండి. నాకు యూట్యూబ్ అంటే ఎంత ఇష్టమో నా హ్యాండ్ మీద ఉన్న ట్యాటూ చూస్తేనే మీ అందరికి అర్థమైపోతుంది. సో సేమ్ లోగో పెట్టుకున్నాను నా డైరీ మీద. ఇది నన్ను బాగా మోటివేట్ చేయాలని, నేను ఇంకా మంచి మంచి వీడియో చేయాలని నాకు విష్ చేయండి. ఓకేనా? కామెంట్ సెక్షన్లో నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీ అందరి విషెస్ కోసం. ఓకేనా? ఎంత బాగా అనిపిస్తుంది కదా. నేను ఈ స్టిక్కర్ కూడా పడిన, అది కూడా జాగ్రత్తగా దాచుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏం చేస్తున్నారు మీరందరూ? లంచ్ అయిపోయిందా? లంచ్ ఏం చేశారు? నేనైతే సింపుల్గా అన్నం వండేశాను, తర్వాత ఎగ్ కర్రీ చేసి తినసాను. అస్సలు ఓపిక లేదు, ఎందుకో నాకు చాలా నీరసంగా అనిపిస్తుంది. కుషాలికి కూడా నేను తినిపించాను, వాడిని కూడా పడుకోబెట్టాను. నేను మీకు నా మ్యారేజ్ పిక్స్ చూపిస్తానని ప్రామిస్ చేశాను కదా, తొందరగా నా ప్రామిస్ని నిలబెట్టేసుకుంటే నాకు హ్యాపీగా మనశ్శాంతిగా నిద్ర వస్తుంది అండి. లేదంటే నా బొర్రలో అదే అదే తిరుగుతుంటుంది. నేను వాళ్ళకి పిక్చర్స్ చూపిస్తానన్నావు, ఇంకా చూపించలేదు, చూపిస్తానన్నావు చూపించలేదు, ఇదే ఇదే నా బొర్రలో తిరిగి నాకు నిద్ర కూడా పట్టదు. నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తాను, ఆల్మోస్ట్ ఒక 15 అలా ఉన్నాయన్నమాట. అండ్ మా పెళ్ళి సూపర్ 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 సింపుల్గా జరిగిందండి. నాకు ఆ టైంలోని పెళ్ళి అంటే లైఫ్లో ఒక్కసారే చేసుకుంటాం, గ్రాండ్గా చేసుకోవాలి, డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలి అన్నంత ఆలోచనలు ఏం లేవు. మమ్మీ డాడీ ఏం చెప్తే అదే ఓకే ఓకే టైప్ పాప అనమాట నేను. సో ఫస్ట్ పిక్చర్ వచ్చేసి ఇది నా మెహందీ పిక్చర్ అనమాట. మెహందీ కూడా సూపర్ సింపుల్గానే ఉంది కదా, బాగుంది కదా. తర్వాత వచ్చేసి ఆ ఊర్లోని ఎప్పుడు ఎవరిది పెళ్ళిళ్ళైనా వాళ్ళ ఇంటి బయట ఇలాగా వాళ్ళ వెడ్స్ అని రాస్తారన్నమాట. చాలా సంవత్సరాలు మా అక్క బావది ఉండేది. తర్వాత వచ్చేసి సంతోష్ శిరీష అని ఉంది. తర్వాత ఈ పిక్చర్ వచ్చేసి ఈవిడ మా అత్తమ్మ అంటే సంతోష్ వాళ్ళ మమ్మీ అండి. అండ్ ఇది మా ఊర్లోని మా దేవుడి కదా అని కింద అసలు ఉండేది, మా అత్తమ్మ కింద కూర్చోలేడని చెప్పి దాన్ని మేము మీదకి షిఫ్ట్ చేస్తారు. అంటే నా పిల్లవకు ముందు చాలా సంవత్సరాల ముందు. అండ్ ఇక్కడ ఆవిడ రోజు పూజ చేస్తారు, ఇది కిచెన్లోనే ఉంటుంది. సో ఇదన్నమాట. తర్వాత పిక్చర్ వచ్చేసి ఇది, ఇందులోని సంతోష్ వాళ్ళ మమ్మీ డాడీ అండ్ మా మమ్మీ డాడీ ఇద్దరు కూర్చుని లైక్ కన్యాదానం చేస్తాం కదా అవన్నీ చేస్తున్నారు. మమ్మీ ఏడుస్తుంది పిక్చర్లో. తర్వాత ఇది వచ్చేసి కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ పిక్చర్ లాగా అని చెప్పొచ్చు. ఎందుకంటే అంటే కన్ఫర్మ్ చేసుకుంటారు కదా, అబ్బాయి వాళ్ళకి నచ్చుతుంది, అమ్మాయి వాళ్ళకి నచ్చుతుంది అంటే ఓకే ఓకే మనం ఈ టైంకి ఇవన్నీ చేసుకుందాం అని కన్ఫర్మేషన్ చేసిన రోజు అనమాట ఇది. అప్పుడు నేను బ్లూ కలర్ శారీ కట్టుకున్నాను. మా డాడీ చిన్న బాబులా ఉన్నారు, అసలు పెళ్ళి పెళ్ళి చేసే కూతురు అంత ఉంది అన్నట్టే లేరు కదా. చాలా చాలా సన్నంగా భలే ఉన్నారు అందరూ. మా మమ్మీ కూడా ఎంత సన్నంగా ఉంది కదా, లైక్ అప్పుడు నేను జస్ట్ 50 కిలోస్ ఉండేదాన్ని. బాగా అనిపిస్తుంది. అండ్ తర్వాత పిక్చర్ వచ్చేసి ఈ పిక్చర్స్ అన్ని నేను ర్యాండమ్గా చూపిస్తున్నానండి, లైక్ ఒక ఆర్డర్లో ఏం చూపించట్లేదు. తర్వాత పిక్చర్ వచ్చేసి ఇది, ఇది మా కాలేజ్లోని ఫేర్వెల్లో ఏదో ఫంక్షన్ అయితే అప్పుడు మా అమ్మాయిలు అందరూ అనుకున్నాం అనమాట మనందరం చీరలు కట్టుకుని వెళ్దామని. నేను డిగ్రీ ఇంటర్ చేశాను కోయెడ్ కాలేజ్లో, బట్ డిగ్రీ చేశాను ఉమెన్స్ కాలేజ్లో. సో అక్కడ మేము అందరూ అనుకున్నాము అందరు చీరలు కట్టుకుని వెళ్దామని. ఇది మా కాలేజ్ మీద టెర్రస్ మీద అనమాట.
ఇవన్నీ చూస్తుంటే ఏంటి అప్పుడే 12 ఇయర్స్ మనం హాఫ్ ఆఫ్ జర్నీ చేస్తామా మన లైఫ్లోని అని లోపల ఒక రకమైన హ్యాపీనెస్, ఒక రకమైన భయం, ఒక రకమైన బాధ, ఒక మిక్స్డ్ ఇమోషనల్ ఫీలింగ్స్ వస్తున్నాయి నాకు. లైక్ అప్పుడే ఒక 60-70 ఇయర్స్ మనం ఓవరాల్ బ్రతుకుతామంటే అప్పుడే మనం 30 ఇయర్స్ అయిపోయిందా, ఎక్కడికి వెళ్ళిపోయే ఈ డేస్ అన్ని అనిపిస్తుంది. బాగా మన లైఫ్ హాఫ్ వరకు బాగానే అయిపోయింది, దేవుడి బ్లెస్సింగ్స్తో మనం లైఫ్ బాగానే లీడ్ చేసామని తలుచుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అండ్ మీరు చెప్తే బిలీవ్ చేయరు, నేను నా పిల్లంతా కూడా నమ్ముతూనే ఉన్నాను. నేను ఎక్కడ సీరియస్గా కానీ ఏడుస్తున్నట్టు కానీ అసలు ఆ రోజు నాకు తెలియలేదు. మమ్మీ డాడీ పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు, అప్పుడు నేను ఈ వీళ్ళతో ఉంటాను, వీళ్ళెవరో కూడా నాకు తెలియదు, వీళ్ళతో ఉంటాను అనే విషయం నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నేను రియలైజ్ అవ్వలేదు. సో ఇక్కడ మా మమ్మీ చెప్తుంది కొంచెం తక్కువ నవ్వు, అంత ఎందుకు నవ్వుతున్నావు అని. సో నవ్వుకు నవ్వుకు అని చెప్పినా కూడా నేను నవ్వుతూనే ఉన్నాను అనమాట. కొన్ని బుద్ధులు ఉంటాం కదా, అవి మారవు లైఫ్ అంతా. అవే మా మమ్మీతో ఏదో గాసిప్ కూడా చేసేస్తున్నాను, ఆ పెళ్ళిలోనే చూడుచూడు వాళ్ళు ఏదో అంటున్నారు, వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుని వచ్చారు, ఇది అది అనేసి టిపికల్ చిన్న పాపలాగా. ఈ పిక్చర్ వచ్చేసి మాకు పెళ్ళైన వెంటనే సంతోష్, నేను, చిన్న మమ్మీ డాడీ మేము 5 కలిసి తిరుపతి వెళ్ళాము. ఇది తిరుపతి రూమ్లో అనమాట. ఫస్ట్ కొన్ని పిక్చర్స్ తిన్న తీసింది, తర్వాత సంతోష్ తీస్తున్నారు మా నలుగురికి. సో బాగా అవుతున్నాను అన్ని ఫోటోల్లో ఈ అని. తర్వాత పిక్చర్ వచ్చేసి ఇదండి. ఇదేంటి అంటే మనం ఇక్కడ తెలుగులో ఎలా అయితే ఉంగరాలు ఆడతామో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడుతూ ఉంటాం కదా పెళ్ళిలోనే, తలంబ్రాలు పోసుకునేది ఇది. ఇది అలాగా ఒరిస్సాలో ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒక ప్లేట్ పెడతారు, ప్లేట్ కాదు కంచం లాంటిది అనమాట, అది పెడతారు. మరి హస్బెండ్ వైఫ్ ఆ పెళ్ళి అవుతుంది, వాళ్ళిద్దరు కాలు పెడతారు, ఒకరి కాలు ఒకరు తోసుకుంటారు అనమాట. ఎవరి కాళ్ళు ఆ ప్లేట్లోంచి బయటకు వచ్చేస్తుందో వాళ్ళు తక్కువ డామినేటింగ్, అండ్ తోసిన వాళ్ళది ఎక్కువ డామినేటింగ్ కైండ్ ఆఫ్ అంటారనమాట. అండ్ మీరు ఎవరు గెలిచుంటారు అనుకుంటున్నారు? మేము ఉంగరాల ఆట కూడా ఆడాము, అందులో ఎవరు గెలిచుంటారు అనుకుంటున్నారు అని నా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మా మమ్మీ నవ్వుతుంది, మా మమ్మీ అంటుంది వద్దు వద్దు నువ్వు ఎందుకు లాగుతున్నావు అంటే కాల్ తీసే ఇక్కడ కాంపిటీషన్ చేయకు, లాగి తీసి తీసి అంటుంది. బట్ మనం చెప్తే వినే రకమా చెప్పండి. ఫుల్ ప్రెజర్ హీయర్ నవ్వుకుంటూ మేము ఈ ఆటలు ఆడుకుంటున్నాం. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ సేమ్ అలాంటిది అనమాట. అండ్ ఆల్రెడీ జీలకర్ర బెల్లం పెట్టేశారు. తర్వాత తెలుగు పెళ్ళిళ్ళకి ఒడియా పెళ్ళిళ్ళకి కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. సో అలాంటివి ఏవో వాళ్ళ మమ్మీ డాడీ మా మమ్మీ డాడీ అని ఏంటంటూ ఇచ్చుకుంటున్నారు. పంతులు ఎలా చెప్తే అలా చేసేయడమే. తర్వాత వచ్చేసి హారతి ఇస్తున్నారు, హారతి ఇస్తున్నాము నేను సంతోష్ కలిసి. నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి, ఏంటి ఇంత వేడిగా ఉంది, ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, ఇంత వేడిలో హారతిని ఏంటి అన్నట్టు నా మొహం పెట్టాను అనమాట. అంటే నేను మీకు చెప్తే బిలీవ్ చేయడు, మేము ఇద్దరం డాటర్సే కాబట్టి పెళ్ళి ఏ రోజైతే ఫిక్స్ అయ్యింది అనుకున్నామో పెళ్ళి డే మార్నింగ్ వరకు నేను చిన్న పనులు చేస్తూనే ఉన్నాము. మేము నలుగురమే కాబట్టి అన్ని పనులు మేమే చేసుకునే వాళ్ళం. నేను మమ్మీ కలిసి బండి మీద వెళ్ళి ప్రతిదీ షాపింగ్ చేసేవాళ్ళం. చిన్న వెళ్ళి షాప్లో కూర్చునేది, మా షాప్లోనే కూర్చునేది. రోజు 4 అవర్స్ 5 అవర్స్ చిన్న షాప్లో కూర్చుంటే డాడీ వెళ్ళి శుభలేఖలు పంచడం, ఊర్లో వెళ్ళడం, అన్ని పనులు మేము నలుగురమే చేసుకున్నాము. పెళ్ళి రోజు లాస్ట్ రోజు, పెళ్లి రోజు ముందు రోజు అనుకుంటా, మిగిలిన పిన్నిలు అందరూ వచ్చారు, అందరూ కొంచెం హెల్ప్ చేశారు. కానీ ఆల్మోస్ట్ అన్ని పనులు మేమే, బండిల మీద తిరిగి, ఆటోల్లో తిరిగి, బస్సుల్లో తిరిగి, అన్ని కష్టపడి మేము నలుగురమే చేసుకున్నాము. సో మీకు చెప్తే బిలీవ్ అవ్వదు, సంతోషం అని నన్ను చూడడానికి వచ్చినప్పటికీ పెళ్లి టైంకి నేను ఒక 10 షేడ్స్ డార్క్ అయిపోయానండి. లైక్ ఎంత పని తెలుసా, రోజంతా బండి మీద తిరగడం, రోజంతా అన్ని సామాన్లు పరిచయం చేయడం, డ్రెస్సులు కొనడం, చీరలు, స్టిచ్చింగ్ వాట్ నాట్, పెళ్ళంటే ఎన్ని పనులు ఉంటాయి అవన్నీ మేము నలుగురమే చేసుకున్నాము. లైక్ సూపర్, మేము ఒక టాప్ చేసుకోవచ్చు అనిపించింది నాకు. తర్వాత ఇప్పుడు తెలుసుకుని ఓఎంజి మేము అన్ని పనులు చేసామా అని. అండ్ మీకు తెలుసా, పెళ్ళిది రేపు పెళ్ళి అనగా ఈరోజు నేను బండి మీద ఎక్కడికి వెళ్ళాను, లైక్ సమ్ బ్లౌజెస్ తీసుకురావడానికో దేనికి వెళ్ళాను. వెళ్ళి నేను ఎంత స్పీడ్గా బైక్ మీద నుంచి వచ్చానంటే నేను స్కిడ్ అయి పడిపోయాను. నా మోకాళ్ళకి ఇంత ఇంత కట్ అయిపోయి బ్లడ్ అంతా వస్తుంది. కానీ ఇంట్లో తెలిస్తే, మమ్మీకి తెలిస్తే తిడుతుంది, మమ్మీ కొడుతుంది అన్న భయంతో
నేను చెప్పలేదు, నేను అక్కడ పేడిపోయినా విషయం మా చిన్నను ఒకరు చూస్తారండి. మేము ఒకే రోడ్డు మీద అందరు ఉంటారన్నమాట, నానమ్మలు తాతలు చిన్ననాలు పెద్దనాలు, అంటే చాలా పెద్ద రోడ్డు, ఒక 3 కిలోమీటర్స్ రోడ్, అందరూ ఆ రోడ్డు మీదే ఉంటారు కాబట్టి మనల్ని అందరూ ఎవరో ఒకరు చూస్తూనే ఉంటారు. లైక్ ఆ చిన్నను అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లోంచి మేడ మీద నుంచి చూస్తారు. తర్వాత వాళ్ళు మా డాడీకి ఫోన్ చేసి చెప్పారు, శిరీష ఇలా రోడ్డు మీద పడిపోయింది, దానికి దెబ్బ తగిలింది, మళ్ళీ బండి తీసి సైలెంట్గా వెళ్ళిపోయింది, నువ్వు ఒకసారి చూడు అది అసలు మీకు చెప్పిందా లేదా అనేసి. ఫోన్ వచ్చిన వెంటనే డాడీ ఇంటికి వచ్చి ఏది నీకు దెబ్బ తగిలిందంట, అంటే ఎన్ని తిట్లు కాసాను ఆ రోజు లిటరల్లీ మా మమ్మీ డాడీతోని అన్ని తిట్లు కాసాను. తర్వాత ఫస్ట్ ఎయిడ్ అవన్నీ చేసి ఆ దెబ్బ కొంచెం బ్యాండేడ్ అన్ని వేసి ఎలాగో చాలా భయపడిపోయారనమాట మమ్మీ డాడీ, అంటే రేపు ఎలా నడుస్తుంది, రేపు ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి ఊరు వెళ్ళడానికి ఒక 3 అవర్స్ 4 అవర్స్ జర్నీ ఎలా చేస్తుంది, తర్వాత పెళ్ళిలో అంతసేపు ఎలా కూర్చుంటుంది, తర్వాత అంత పనులు ఉంటాయి కదా అవన్నీ ఎలా చేస్తుంది అని మమ్మీ డాడీ ఇద్దరు భయపడిపోయారు. హ్యాపీగా అన్నీ అయిపోయి అండ్ ఈ పిక్చర్ వచ్చేసి ఇల్మా డాడీ అండ్ ఇల్మా మామయ్య, అంటే సంతోష్ వాళ్ళ డాడీ మా డాడీ అనమాట. ఇది మీకు తెలుసా లేదో పెళ్ళిళ్ళకి ఏంటి అంటే, పెళ్ళి రోజు ముందు రోజు కానీ పెళ్ళి ఎంగేజ్మెంట్ ఆ టైంలో వాళ్ళ డాడీ మా డాడీ, పెళ్లి కూతురు డాడీ పెళ్లి కొడుకు డాడీ వెళ్ళి తాళి చేయిస్తారనమాట. సో వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి తాళి చేయిస్తున్నారు నా కోసం. అండ్ తర్వాత ఈ పిక్చర్ వచ్చేసి తలంబ్రాల పిక్చర్. మేము అన్ని కలర్స్ తలంబ్రాలు సెట్ చేసాము, లైక్ రెడ్ బ్లూ గ్రీన్ ఆల్మోస్ట్ 6 to 7 కలర్స్, రకరకాల కలర్స్ ఉన్న తలంబ్రాలు అన్ని సెట్ చేసాము. అక్కడ బాగా ఆడుకున్నాం మేము చాలాసేపు. అండ్ వీళ్ళ నా కజన్ బ్రదర్ అనమాట, ఇప్పుడు వీడికి పెళ్ళి కూడా అయిపోయింది, అంత పెద్ద అయిపోయాడు. సో తర్వాత వచ్చేసి ఇది మేము తిరుపతిలోని అక్కడ వాటర్ఫాల్ ఒకటి ఉంది కదా తిరుపతిలో అక్కడ అనమాట. అండ్ తిరుపతి మేము ఏడుకొండలో నడిచి వెళ్ళామండి. అండ్ నేను ఎంత అలసిపోయానంటే ఇలా పడిపోయాను అనమాట. ఐ థింక్ నేను సంతోష్ అండ్ చిన్న కలిసి నడుచుకుని వెళ్ళినట్టున్నాము, గుర్తు రావట్లేదు. మమ్మీ డాడీ వెళ్ళలేదు, మమ్మీ డాడీ వాళ్ళు బస్సు మీద వెళ్ళిపోయారు, ఏం గుర్తు రావట్లేదు. హరీష నేను ఈయన కలిసి వెళ్ళినట్టు గుర్తు, మేము ముగ్గురం కలిసి. ఇక్కడ హరీష నాకు పిక్చర్ చేస్తుంది, నా పని అవుట్ అయిపోయింది అనమాట. అండ్ ఇది తాళి కడుతున్నప్పుడు పిక్చర్ అనమాట, నేను అలా చూస్తున్నాను చూసారా. నిన్న ఎవరో కామెంట్ చేశారు, ఎందుకు మీరు లిప్స్టిక్ కూడా పెట్టుకోలేదు, మేకప్ కూడా వేసుకోలేదు ఏంటి అని. ఆ రోజు ఏం జరిగిందంటే అక్కడ బాగా పెద్ద తుఫాన్ వచ్చింది, ఆ ఊర్లోని జనరేటర్స్ పనిచేయలేదు, ఫ్యాన్లు పనిచేయలేదు, ఏమీ పనిచేయలేదు. నేనైతే పూర్వం మెల్ట్ అయిపోతున్నానండి, ఎంత కష్టంలోని జరిగింది మా పెళ్ళి, పూరా ఎంత వేడి అంటే తట్టుకోలేనంత వేడి మాత్రం కనిపిస్తున్నానంటే సూపర్ అని చెప్పాలి. అసలు వాళ్ళు మాకు కొన్ని పసుపు కొమ్మలు ఇచ్చారు, అవి నాకు దంచమని చెప్పారు, నేను చేస్తున్నాను ఇలాగ. ఇన్ తర్వాత నేను సంతోష్ ఈ ఉంగరాలు ఆట ఆడుతున్నాము. తర్వాత ఇది పెళ్ళి ముందు రోజు ఏదో చిన్న పూజ ఉంటే అక్కడికి అటెండ్ చేసాం అనమాట. ఇక్కడ పెళ్లి ముందు రోజు అక్కడ అందరూ కూర్చుని మమ్మల్ని అడుగుతారనమాట, నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా లేదా అని. అబ్బాయికి అడుగుతారు, అమ్మాయికి అడుగుతారు, అప్పుడు మనం సిగ్నేచర్ చేయాలి, ఇది నాకు ఇష్టమే అని చెప్పి ఆ ఈవెంట్ అనమాట. అండ్ లాస్ట్ పెళ్లి మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు మేము హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, వెళ్ళి ఫస్ట్ రెస్ట్ తీసుకోవచ్చు. ఇవి నాకు కొన్ని పెళ్లి పిక్చర్స్ అండి, మీ అందరికీ నచ్చుంటాయి. అది చాలా చాలా చిన్న పల్లెటూరులో అయింది సంతోష్ వాళ్ళ ఊరు. ఊరు చాలా బాగుంటుంది. అండ్ ఊరు అన్నిటికన్నా బాగుండేది ఏంటి అంటే అక్కడ అందరూ చాలా చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారండి. పేరుకి ఆ చిన్న పల్లెటూరు కానీ అక్కడ చదివిన పిల్లలందరూ యుఎస్లో లండన్లో చాలా చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు, లైక్ నార్మల్ పొజిషన్స్లో కాదు సీఈఓ పొజిషన్స్లో ఉన్నారు, చాలా మంచిగా ఉన్నారు. అండ్ వాళ్ళందరికీ వాళ్ళ ఊరన్నా ఆ మట్టి అన్నా ఆ పొలాలన్నా చాలా చాలా ప్రేమ ఉంటుంది. వీళ్ళందరూ గెట్ టుగెదర్లు అవుతారు, ఊరికి ఏమైనా కావాలంటే వీళ్ళందరూ చేస్తూ ఉంటారు. సో నాకు కూడా ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది ఆ ఊరు నుంచి. అండ్ చిన్న ఊరు అని నేను ఎక్కువగా ఎందుకు చెప్తున్నానంటే, పెళ్ళిలో అంత వేడిగా ఉండడానికి జనరేటర్స్ లేవు అవన్నీ చెప్పాను కదా, అందుకే నేను మీకు చెప్తున్నాను అది చిన్న ఊరు అనేసి. కానీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మాత్రం చాలా చాలా బ్రాడ్ మైండెడ్, అది నాకు అన్నిటికన్నా నచ్చుతుంది ఆ ఊర్లోని.
చాలా అంటే చాలా బ్రాడ్ మైండెడ్, అంటే ఆడపిల్లలు అందరూ మంచిగా చదువుకోవాలి, మంచిగా జాబులు చేసుకోవాలి. అలాగే ఒరిస్సాలో ఊరు అయ్యి ఉండి కూడా వాళ్ళు ఎప్పుడు కోడళ్ళు బాగా వేసుకుని ఉండాలి, బో అంటే గుంగట్ వేసుకుని ఉండాలని. కానీ మా అత్తమారు ఎప్పుడు మాకు రూల్స్ పెట్టలేదు, చాలా బాగా ఫ్రీడమ్ ఇస్తారు. చాలా బాగా అంటే మనం ఫ్రీడమ్ అందరూ ఇస్తారు, మనం ఎలా యూజ్ చేసుకుని మనం ఏ బార్డర్ లైన్లో ఉంటామని బట్టి మన లైఫ్ అంతా మన ఫ్రీడమ్ ఉంటుంది. సో అది నేను బిలీవ్ చేస్తాను. అవతల వాళ్ళు మనకు ఫ్రీడమ్ ఇచ్చారు కదా అని మనం ఎరగబడిపోయామనుకోండి మనకు అసలు ఏమీ ఉండదు అనమాట. సో నాకు ఆ ఊరు చాలా నచ్చుతుంది. అండ్ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తానండి, సరేనా? తర్వాత మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా, అప్పటి వరకు బాయ్. మీరు కనుక ఇంట్లోనే ఉండి డబ్బులు ఎర్న్ చేయాలి అనుకుంటే మీరు డౌన్లోడ్ చేయవలసిన యాప్ మీషో యాప్. మీషో యాప్లో చాలామంది రీసెలర్స్ ఉంటారండి. వాళ్ళు రకరకాల ప్రోడక్ట్స్ అన్నింటిని డిస్ప్లే చేస్తూ ఉంటారు. మెన్స్ వేర్ అవని, కిడ్స్ వేర్ అవని, హోమ్ అప్లయన్సెస్ అవని, లేదా జ్యువెలరీ, కుర్తీస్, చీరలు, ఇలా అన్ని రకాల ప్రోడక్ట్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఎలాంటి ప్రోడక్ట్స్ నచ్చుతాయి అనేది మీరు రీసెర్చ్ చేసి ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నింటిలోని మీ మార్జిన్ అనేది యాడ్ చేసుకుని మీరు హ్యాపీగా సేల్ చేయొచ్చు. ప్రతిరోజు ఒక గంట రెండు గంటలు మీ ఫోన్లో టైం స్పెండ్ చేయడంతో మీరు ఒక మంచి ఇన్కమ్ని మీ ఇంటికి తెచ్చుకోగలుగుతారు. అదే కాకుండా రిఫర్ అండ్ ఎర్న్ ద్వారా కూడా మీ షేర్లని ఎర్న్ చేయొచ్చు. ఈ యాప్ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు ఒకసారి చెక్ చేయండి, డౌన్లోడ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీని మీరు హ్యాపీగా సపోర్ట్ చేయండి. బీ అన్ ఇండిపెండెంట్ ఉమెన్. థ్యాంక్ యూ.